పచ్చూరు జిల్లా కుమ్మూరు నియోజకవర్గము సోమల మండలము వలకెట్ల గ్రామము వెంగంవారిపల్లె పాల్ సెంటర్ మేము 25 క్యాన్ నెంబరు పాలు శ్రీజ డైరీకి పాలు కొలుస్తున్నాము. ఎల్లంపల్లి డైరీ నుంచి మాకు డైలీ ఈవినింగ్ మార్నింగ్ ఆటో వస్తుంది. రోజుకు మాకు 200 లీటర్లు పాలు వస్తుంటాయి. పాలు ఏం చేస్తామంటే ఈరోజు నుంచి మాకు ఆటో రాలా. ఏమేంటే శ్రీజ డైరీ మేనేజర్కి ఫోన్ చేస్తే ఏం సార్ ఆటో రాలేదంటే నా మాకు పైనుంచి ప్రెజర్ ఉంది. ఈ శేషక్తి డైరీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి మాకు పోవద్దని చెప్పినాడు, ఆటో నిలిపేయమని చెప్పినాడు అని చెప్పినాడు సార్. అట్లా నిలిపేసి ఎట్లా మేము పాలు ఏం చేసుకుంటేది? మేము 200 లీటర్లు పాలు ఏం చేస్తామో, మేము తాగేదానికి అవుతుందా ఏమైనా అడిగితే నా మాకు తెలుదు, మీరు ఏమైనా చేయండి, మేము ఏం చేసేది, వాళ్ళ పైనుంచి ప్రెజర్ కదా గవర్నమెంట్లో ఉండరు అనేది చెప్పినారు. దానికోసము మేము పాలు ఏం చేసేదానికి తెలక మేము ఇక్కడ ఆటో నిలబెట్టి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమానికి మాకు అందరూ సహాయం చేయాలని చెప్పని ఈ కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి వరకు చంద్రబాబు నాయుడు వరకు తీసుకొని పోయి మాకు న్యాయం చేయాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాము. మేము మాకు న్యాయం చేయకుండా పోతే మేము ఆవులు అమ్ముకొని ఊరి స్పిట్టేసి ఎక్కడైనా వెళ్ళిపోవాలి. ఇంకా అందరికీ విన్నపము మరొకసారి అందరూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ మీడియాను జగన్మోహన్ రెడ్డి వరకు చంద్రబాబు నాయుడు వరకు పోయేటట్లుగా మాకు చేయండి. అందరికీ మరొకసారి విన్నపము. లైన్గా తీసుకుంటే అందరికీ నమస్కారము. మా చిత్తూరు జిల్లా కుమ్మూరు నియోజకవర్గము సోమల మండలం ఒలిగెట్ల పంచాయతీ వెంగమారిపల్లి కాల్ సెంటర్లో మేము పాలు కొలుస్తాం. మా క్యాన్ నెంబర్ 25 నెంబరు. అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గము కలికిరి మండలము ఎల్లంపల్లి డైరీలో మాకు సెంటర్ ఇచ్చినారు. అక్కడి నుంచి మొన్నటి నుంచి మాకు ఆటో నిలిపేస్తామని చెప్పినారు. ఎవరంటే నారాయణ రెడ్డి ఏసీఓ మనోజ్ కుమార్ వాళ్ళిద్దరు ఫోన్ చేసి మీకు సోమవారం నుంచి ఆటో మొన్నటి నుంచి ఆటో రా, సోమవారం నుంచి మీరు పాలు ఏడన్నా పోసుకోండి, ఏదైనా చూసుకోండి చెప్పారు. మేమేం చేసేది, ఇంతమంది రైతులు 40 మంది ఫ్యామిలీలు రైతులు పోస్తున్నాం, రోజుకు 200 లీటర్లు నీళ్ళు వస్తా, 200 లీటర్లు పాలు వస్తున్నాయి. ఆ పాలు ఏం చేసేది మేము చూడండి, మా రైతులు ఎంత ఏం చేసేది. మేము మొన్న మినీ మహానాడు తెలుగుదేశం మీటింగ్ పోయినామని చెప్పని మాకు మేనేజర్ చెప్పేది పైనుంచి ప్రెజర్ వస్తుంది, మేము క్యాన్ నిలిపేస్తున్నాము అని 1వ తేదీని చెప్తున్నాడు. మొన్న 16వ తేదీ నిలిపేసినాడు, 16వ తేదీ మేమే తోలినాము, మళ్ళా ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారంటే పైనుంచి మాకు ప్రెజర్ ఉంది, మేము వెళ్ళాము, మీరు ఏమన్నా ఆల్టర్నేట్ చేసుకోండి అంటారు. ఆల్టర్నేట్ చేసుకుంటే మేము ఎట్లా ఎక్కడ ఆల్టర్నేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి. మేము ఫిబ్రవరిలో క్యాన్ పెట్టినాం, ఫిబ్రవరిలో 1 క్యాన్ వస్తుంది పాలు, ఇప్పుడు 4 క్యాన్లు వస్తుండే, 4 క్యాన్లు పాలు ఏం చేసుకోవాలి మేము, మాకు న్యాయం చేయండి. పోయినంత ఎనిపోవాలి.